ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం క్రొవ్వు అన్నది మన జీవితాల్లోనున్న గర్వం, అహంకారం, లోబడని స్థితి, తగ్గింపు లేని స్థితి, వంగని స్థితిలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు అతనికి ఆమెకి క్రొవ్వు ఎక్కువైందిలే అని సాదృశ్యంగా మాట్లాడుతూ ఉంటాం. పాత నిబంధన కాలంలో దేవుడైన యెహోవాకు బలును అర్పించినప్పుడు బలి పశువు ఏదైనా కానీ దాని నుండి క్రొవ్వును విడదీసి దాని అవయవులను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. అప్పుడు యాజకుడు దానిని అంతయు బలిపీఠము మరి బలిపీఠం మీద దహింపవలను. అది దహన బలి. అంటే దేవుని తృప్తిపరిచే బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని లేవికాండం 1:12 వచనాల్లో ఉంది. అలాగే సమాధాన బలిని గురించి, అంటే దేవునితో సమాధాన పట్టడానికి సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డి పూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రము లోపల క్రొవ్వును, ఆంత్రములు మీది క్రొవ్వును అంతటిని, రెండు మూత్ర గ్రంథులను, వాటి మీదను, డొక్కల మీదనున్న క్రొవ్వును బలిపీఠపు అగ్ని మీద కట్టెలపై దాన్ని దహింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమ రూపమైన ఆహారము అని లేవికాండం 3:9 వచనాల్లో ఉంది. అంటే అలాగనే వారు చూస్తే అది పాప పరిహారార్థ బలి అయిన, అంటే పాపాలు క్షమించబడడానికి ఇచ్చే బలి అయినప్పటికీ, అపరాధ పరిహారార్థ బలి అయినను సరే, అంటే అపరాధాలు క్షమించబడటానికి ఇచ్చే బలి అయినను, లేకుంటే ఈ బలులు సంఘం నిమిత్తమా, అధికారి నిమిత్తమా, దేశంలో ఎవడైనా పాపం చేసిన వారి నిమిత్తమా, లేక యాజకుడైన అహరోను నిమిత్తమా, అతని కుమారుల నిమిత్తమా, లేక ప్రతిష్టార్పణలు అర్పించిన నిమిత్తమా, ఏది ఏమైనప్పటికీ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లుగానే దీని క్రొవ్వు అంతయు, అంటే బలి పశువు యొక్క క్రొవ్వు అంతయు తీయవలను, యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను. లేవికాండం 9:22-24 వచనాల్లో చూస్తే ఆనాడు మోషే అహరోనులు బలిపీఠం మీద క్రొవ్వును ఉంచారు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసింది. యెహోవా మహిమ ప్రజలకు అందరికీ కనబడను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహం చేసి సాగిలపడ్డారు. మరి ఇది లేవికాండం 1:4 అలాగే 9 చూస్తే అందులో ఈ విషయాలన్నీ ఉంటాయి. వీటిని గురించి చాలా వివరంగా చూడగలం. అయితే 3:16 కొవ్వంతా యెహోవాది, దానిని దేవుని కొరకు బలిపీఠం మీద దహించి వేసినప్పుడు అది సువాసన గల హోమం మాత్రమే కాదు కానీ యెహోవాకు హోమ రూపమైన ఆహారము అని చెప్పబడింది. ప్రైజ్ లార్డ్. అయితే మరి అహంకారులై ఉండకడి అని అహంకారులకు నేను ఆజ్ఞించుచున్నాను, కొమ్మి ఎత్తకడి, ఎత్తుగా కొమ్మి ఎత్తకడి, పగురు పట్టిన మాటలు ఆడకడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞించుచున్నాను అని కీర్తన 75:4-5 వచనాల్లో రాయబడి ఉంది. అవును, గర్విష్ఠుల గర్వాన్ని అణిచే దేవుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. అందుకే మనలో ఉన్న అహంకార గర్వాలు, లోబడిన స్థితి, తగ్గింపు లేని స్థితి, మెడవంచన స్థితి, ఇటు వాటన్నిటినీ దేవుని బలిపీఠం మీద పెట్టి దహించి వేయాలి. దేవుని మహిమను చూడగలుగుతాం. అప్పుడే లేవికాండం 9:4-6 వచనాల్లో చెప్పబడినట్లుగా మనం దేవుణ్ణి, దేవుని మహిమను కూడా చూడగలుగుతాం. ప్రైజ్ లార్డ్. అట్టి కృపను ప్రభువే మనకు అనుగ్రహించును గాక. ఆమే. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవ, మాలో ఉన్న క్రొవ్వంతయు నీది గనుక క్రొవ్వు వంటి అహంకార గర్వాలు, లోబడిన స్థితి, మెడవంచిన స్థితిని
ఇలా నీ బలిపీఠం మీద పెట్టి దహించి వేసే కృపను అంటే మా శరీరాలను మనస్సును మరి నలుగుగొట్టుకునే కృపను మాకిమ్మని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నా తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ రేపు మరొక జాంత మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక